राष्ट्र अध्यक्षुलु मरी मुन्ना गारिकी नयम गारिकी मित्रुलु अंजनेय गारिकी कार्यक्रमानिकी इच्चेसिन विविध रंगाल्लो निष्णातुलैन चाला मंदी वारी वारी टालेंट पुष्पा सिनेमालो नटिंचिन सोदरुलकु अदे विधंगा ना पेरुतो उन्न वासु गारिकी वारु कूडा चाला टालेंटेड गा అందరూ కూడా అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ వారు అన్ని రంగాలలో నిష్ణాతులైన వారి యొక్క మిమిక్రీని మన ముందు ప్రదర్శించారు వారికి అదే విధంగా మరి అనేక కార్యక్రమాలలో వికలాంగులకు అండగా నిలుస్తూ వారికి చేతన అందిస్తున్న ఎన్జీఓ మిత్రులు ఉన్నారు అందులో ప్రధానంగా మరి రజిత గారు ఉన్నారు సప్న గారు ఉన్నారు ఇంకా మేడం పేరు ఐడి లేదు సునీత మేడం గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న సంపద గారికి డిఫెండమ్ ప్రతినిధిగా రాష్ట్రంలో ఉన్న అందర్ని కూడా మరి ఈ యొక్క డిఫెండమ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా ప్రసాద్ గారికి అదే విధంగా ఒగ్గు కళాకారుడు రవి గారికి మా జిల్లా వాస్తవ్యులు ఎప్పుడు ఏ కార్యక్రమం తీసినా మొన్నటికి మొన్న అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున కూడా మరి అంబేద్కర్ విగ్రహం నిచ్చెల్లి పెద్ద ఎత్తున ఒగ్గు కళాకారులతోటి అనేక ర్యాలీలు వారు ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం తీసుకున్నా లేదా బిఆర్ఎస్ పార్టీ గారు ఏ కార్యక్రమం తీసుకున్నా పెద్ద ఎత్తున కూడా మరి ఒగ్గు కళాకారులను తీసుకొచ్చి ఆ యొక్క ప్రదర్శనను ఎప్పుడు కూడా వారు ముందుండి నడిపిస్తారు మరి మిత్రులు ఒగ్గు కళాకారు గారికి రవి గారికి అదే విధంగా వేదిక మీద ఉన్న ఇంకా వివిధ మిత్రులకు మర్చిపోయి ఉంటే క్షమించాలి వేదిక ముందున్న అనేక మంది దివ్యాంగుల ప్రతినిధులు ఉన్నారు అందులో మిత్రులు రాజిరెడ్డి గారు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ కూడా నేను ప్రధానంగా నమస్కారాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మరి నయం గారు అదే విధంగా మున్న గారు రూపకల్పన చేశారు ఇటు దివ్యాంగులందరికీ అండగా నిలుస్తున్న వారికి అదే విధంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన వాళ్ళందరికీ కూడా ఒక ఎక్సలెన్స్ అవార్డును పెద్దలు దైవంగ శర్మ గారి చేతుల మీదుగా నా చేతుల మీదుగా ఇక్కడికి వచ్చిన ముఖ్యాతుల చేతుల మీదుగా అందజేయాలని వారు ఏదైతే ఆలోచన చేసిందో ఇది నిజంగా కూడా అద్భుతమైన ఆలోచన అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను చాలా సందర్భాలలో చాలా వేదికల మీద కూడా చెప్తా ఉంటాను ఎంతమంది వికలాంగులను మనం పిలుస్తామో అంతమంది సకలాంగులను కూడా మనం మీటింగ్ పిలవాలి ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే చాలా విషయాలలో మన విషయాలు తెలవాల్సింది సకలాంగులం మన గురించి మనకు ఎట్లాగో తెలుసు వికలాంగులు ఎదుర్కొంటున్న బాధలు వికలాంగులు పడుతున్న విషయాలన్నీ కూడా మనకు ఎట్లాగో తెలుసు కానీ మన విషయాలను సకలాంగులకు తెలియజేయాలి సకలాంగులం కూడా అయ్యో వికలాంగులో భాగస్వామ్యం చేస్తే వారి వారి డైలీ వారి కార్యక్రమంలో వాళ్ళకి ఎదురైతున్న సందర్భాలలో వికలాంగులు ఎక్కడన్నా ఎదురైతే కనీసం సహాయం చేయాలి సానుభూతి ఉండాలని ఒక ఆలోచన వారిని కలగజేయడానికి తప్పకుండా మన కార్యక్రమంలో సకలాంగులకు కూడా ఇన్వాల్వ్ చేయాలని నేను చాలా సందర్భాలలో సంఘాలు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కూడా నేను తెలియజేసిన సందర్భం కూడా ఉంది సో ఈ రోజు కూడా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం వికలాంగుల సమితి తెలంగాణ పార్టీకి అనుబంధం కాకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి అనుబంధంగా ఉంటూ ముఖ్యమంత్రి గారికి అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి మరి ఒక చేదోడు వాదోడుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి పనిచేస్తుంది వారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం వారికి అండగా నిలుస్తా ఉన్నది కాబట్టి వారిని సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను మున్న గారిని అదే విధంగా నయం గారిని ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు నియమించి ప్రభుత్వ కార్యక్రమం ఏం తీసుకున్నా పార్టీగా తీసుకున్నా కూడా అవుట్ రైట్ సపోర్ట్ చేస్తూ ఏ మెసేజాలు లేకుండా ఎందుకంటే ఇప్పటిదాకా నయం గారు చెప్పినట్టు దేశంలో ఎవరు ఏమి చేయని విధంగా ఎవరు ఇవ్వని విధంగా ఈరోజు మొన్నటికి మొన్న మీరు అందరూ కూడా చూశారు మంచిర్యాల సభలో ఎవరు ఒక దరఖాస్తు చేయలేదు ఎవరు ఒక ధర్నా చేయలేదు ఏ సంఘం కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి మా పెన్షన్ పెంచమని చెప్పిన సందర్భం లేదు కానీ ఒక మానవీయ కోణంలో మానవత్వం ఎందుకంటే పరిపాలకు దైవక శర్మ గారు చాలా సందర్భాలు చెప్తారు పరిపాలకుడు ఒక పరిపాలన చేయడమే కాదు మానవత్వం కూడా ఉండాలి మానవత్వంతో ఆలోచించే గుణం ఉన్న గొప్ప నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు ఉండడం మనం అందరం చేసుకున్న అదృష్టంగా భావించాలి ఎందుకంటే వారు ఏ ఆలోచన చేసినా ఒక్క దివ్యాంగులనే కాదు ఏది కూడా ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు పేదలకు అండగా ఈ ప్రభుత్వం ఉండాలి అని ఆలోచన చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సంపదను పెంచి పేదలకు పంచుతున్న నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా ఒకటి రెండు అని కాదు చాలా కార్యక్రమాలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఉన్న 500 పెన్షన్లు మరి మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత
15,000 రెండోసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,016 రూపాయలు చేశారు. ఈ రెండోసారి ప్రభుత్వంలోనే ఎవరు అడగక ముందే మొన్నటికి మొన్ననే ఈ జూలై మాసం నుంచి కూడా 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచి ఇస్తా అని చెప్పి 4,016 రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5,40,000 మంది దివ్యాంగుల లబ్ధిదారులకు నెలకు 180 కోట్లు సంవత్సరానికి 1,800 కోట్లు ఒక పెన్షన్ రూపంలోనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు అందిస్తా ఉన్నారంటే ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా మన కోసం పనిచేస్తుందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదొకటే కాదు, ఇప్పటిదాకా నయం గారు చెప్పినట్టు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఇవాళ వికలాంగుల సహకార సంస్థ ద్వారా గతంలో వికలాంగుల సహకార సంస్థ ద్వారా ఏదైనా ఉపకరం ఇవ్వాలంటే ఆగస్టు 15 కో జనవరి 26 కో ఒక 4 వీల్ చైర్లు అందజేసి అక్కడ ఉన్న మంత్రులు ఫోటోలు దిగి పోజులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా సందర్భం అకేషన్తో సందర్భం అవసరం లేకుండా సందర్భంతో సంబంధం లేకుండా ఇవాళ ఎవరు ఏ రాష్ట్ర ఏ జిల్లాలో ఎవరు ఒక పరికరం అడిగితే కూడా అది వీల్ చైర్ కావచ్చు, ట్రైసైకిల్ కావచ్చు, 3 వీలర్స్ మోటార్ వెహికల్ కావచ్చు, ఏ పరికరం అప్లై చేసుకోకుండా ఇవాళ జిల్లాలు ఇవాళ ముఖ్యమంత్రి గౌరవనీయులు మరి పరిపాలన సౌలభ్యం కోసం ఇలా 10 జిల్లాలను 33 జిల్లాలు చేసుకోవడం జరిగింది. ఆ 33 జిల్లాల్లో కూడా ఎవరు కూడా కలెక్టర్ ఆఫీస్ కి రాకుండా, ఎవరు కూడా దివ్యాంగుల సంక్షేమ కార్యాలయానికి రాకుండా ఎక్కడ ఉన్న మీ సేవలు అప్లై చేసుకుంటే వారి వద్దకే వీల్ చైర్ గానీ వారి వద్దకే ట్రైసైకిల్ గానీ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి ఇవాళ ఏది ఇచ్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను మొదటగా 2017లో నియమించినప్పుడే వారు చెప్పడం జరిగింది. గతానికి భిన్నంగా మనం ఏ కార్యక్రమాన్ని తీసుకోవాలి, గతంలో మీ కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలని చెప్తే ఆ వివరించడం తోటి అంటే ఏ కార్యక్రమం ఇచ్చినా ఒక దివ్యాంగుని ఒక మోటార్ వెహికల్ 3 వీలర్స్ మోటార్ వెహికల్ ఇవ్వాలంటే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మరి 30% అంటే ఒక వెహికల్ కాస్ట్ 1,00,000 రూపాయలు ఉంటే దాంట్లో 30% అంటే 30,000 రూపాయలు మాత్రమే వికలాంగుల సహకార సంస్థ భరించేది. ఇంకా 70,000 రూపాయలు జేబులకు వెళ్లి ఆ లబ్ధిదారు కలుపుకునే సందర్భం ఉండే. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ఏ పరికరం ఇచ్చినా అది 100% సబ్సిడీ తోటి పూర్తిగా ఉచితంగా ఇవ్వాలనే ఆదేశం ఇచ్చినతో మరి వికలాంగుల సహకార సంస్థ నుంచి అది ఏ పరికరం ఇచ్చినా కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మందికి ఇప్పటి వరకు 40 కోట్లు ఖర్చు పెట్టి మరి అనేక సహాయ ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అంటే ఇలా ఒక్క పరికరాలే కాదు ఇవాళ నిరుద్యోగులైన వికలాంగులకు మరి మొన్నటికి మొన్న మీరు అందరు కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున కూడా 90,000 నోటిఫికేషన్స్ పడితే ఉద్యోగాలకు దాంట్లో మరి దాదాపుగా 3,500 మంది వికలాంగులు మన పర్సంటేజ్ ప్రకారం మరి వారందరికి కూడా ఐడెంటిఫై చేసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఐఏఎస్ లాంటి ప్రిపరేషన్ కోసం ఉచితంగా కోచింగ్ కూడా వికలాంగుల సహకార సంస్థ ద్వారా అందించి వారికి అడ్డగట్టించిన సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. 1-2 అని కాదు, ఇప్పటిదాకా చాలా మంది పెద్దలు ఇక్కడ ఉన్న వారందరూ కూడా చెప్పడం జరిగింది. వైకల్యం శరీరానికే కాదు మనసు, శరీరానికే కానీ మనసు కాదని మన మిత్రులు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఇలా వైకల్యాన్ని లెక్క చేయకుండా అనేక మంది అనేక రంగాలలో మరి పెద్ద ఎత్తున కూడా సాధించిన విజయాలు కూడా మనం చెప్పుకోవాల్సిన సందర్భం కూడా ఉంది. చాలా మంది ఇవాళ ఢిల్లీలో మరి ఇరా సింగాల గురించి మీ అందరికి కూడా తెలుసు. గతంలో ఆమె ఐఏఎస్ ఐఆర్ఎస్ వస్తే నువ్వు ఈ యొక్క ఉద్యోగానికి పలికినావని అక్కడ ఉన్న ఆఫీసర్స్ ఆమె ఆల్రెడీ హేళన చేస్తే కసికొద్ది ఐఏఎస్ టాపర్ గా నిలిచి ఇవాళ మన వికలాంగుల సంక్షేమ శాఖకే బ్రాండ్ అంబాసిడర్ గా మరి ఢిల్లీలో కూర్చున్న ఇరా సింగల్ గారు అంటే ఎట్లాంటి పట్టుదల కసి నా యొక్క సమాజంలో ఉంటదనేది ఇవాళ వారు కూడా వివరించిన సందర్భం ఉంది. ఇట్లా అనేక సందర్భాలను మనలో ఉన్న మన మధ్యలో ఉన్న వాళ్ళే మరి అనేక మందికి అనేక రకంగాలలో టాలెంట్ ఉన్న సందర్భం ఉంది. ఈ టాలెంట్ కు ఎవరో ఒకరు చేతిని అందిస్తే డెఫినెట్ గా అది 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అవకాశాలను మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అనేక మంది కూడా తట్టి ప్రోత్సహిస్తా ఉన్నారు. వారందరికీ కూడా నేను వికలాంగుల సమాజం తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని రంగాలలో ఇవాళ వికలాంగుల రిజర్వేషన్ పెంచడంలో కావచ్చు, 3% ఉంటే 4% రిజర్వేషన్, అదేవిధంగా సంక్షేమ పథకాలలో 5% రిజర్వేషన్ ఇస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో మరి యొక్క సమాజానికి అండగా నిలుస్తున్న సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముఖ్యంగా చాలా సందర్భాలలో ఇలా మనం చదువుతూ ఉంటాం పేపర్లలో కానీ లేకపోతే మిగతా పుస్తకాలలో కానీ ఇలా వికలాంగులకు మరి సానుభూతి కాదు సహాయం చేయాలని చాలా సందర్భాలలో మనం వేదికల మీద తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ఎక్కడ మీకు ఎక్కడ మనకు సంబంధించిన మన ఏరియాలో కావచ్చు లేదా మన ఉన్న
పరిసర ప్రాంతాల్లో కావచ్చు వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను కొద్దిగా ప్రభుత్వ దృష్టికి గాని అక్కడ ఉన్న అధికార దృష్టికి గాని అక్కడ ఉన్న నాయకుల దృష్టికి గాని తీసుకోకపోతే తప్పకుండా ఆ సమస్య పరిష్కారం కోసం మరి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా ఇక్కడ ఉన్న సకలాంగులు ఇక్కడ ఉన్న పెద్దలు ఆ విధంగా చొరవ తీసుకోవాలని నేను ఈ కార్యక్రమానికి మరో అతిథిగా విచ్చేసినటువంటి మన